సాధ్యం కాదు. ఈ ఈ విజయం ఈరోజు తెలంగాణకు సాకారం అయిందంటే, అనుకున్న పని అనుకున్నట్టు చేయగలిగినామంటే, ఈరోజు ఇండియాలోనే 100% 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మనం ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో అన్ని వర్గాలకు ఇచ్చే విధంగా ఉండగలిగినామంటే, అదంతా కూడా మనందరి యొక్క సమిష్టి కృషి, మనందరం చేసినటువంటి కష్టం యొక్క ఫలితం. అగమ్య గోచరంగా ఉన్నటువంటి తెలంగాణ, అసలు రాష్ట్రం అవుతుందా కానిస్తారా అనే పద్ధతిలో ఉన్న తెలంగాణ, కరువులతో, వలసలతో, దాహంతో, కరెంటు కోతలతో, వేదనలతో, రోదనలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే కాదు, అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం, దేశంలోనే అద్భుతమైనటువంటి రూపకల్పన జరిగి అద్భుతమైనటువంటి ప్రగతి ప్రస్థానాన్ని, దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి అనేక విధానాలు మనం చేసి చూపించగలిగినాం. ఇందులో ఒక శాఖ కాదు, ఒక అధికారి కాదు, అందరం కూడా ఒక మూడ్లో ఖచ్చితంగా మనం బాగు పడితీరాలి, బాగా చెయ్యాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో అందరం కూడా కష్టపడ్డాం. ఇంత మంచి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్సు ఆనాడు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కాలేదు? 21 జిల్లా కలెక్టరేట్లు కాదు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్స్, ఇంకా అనేకమైనటువంటి విషయాలలో మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం. గురుకుల విద్యలో మనకు మనమే సాటి, ఇండియాలో మనకు పోటీ కానీ సాటి కానీ ఎవరు లేరు. ఈరోజు 1000 పైచిలకు గురుకుల విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు అన్ని వర్గాల కోసం స్థాపించుకున్నాం. అద్భుతమైన ఫలితాలు కూడా అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఎవరు ఊహించనటువంటి, ఎవరు కలగనటువంటి రీతిలో 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడే మంత్రి హరీష్ రావు గారు నా చేత ఫౌండేషన్ వేయించారు. జగిత్యాల మెడికల్ కాలేజీకి 108 కోట్ల రూపాయలతో నిర్మించబోయేటువంటి ఆ కళాశాల వైద్యశాల భవనాలకు నేను ఇప్పుడే శంకుస్థాపన చేసి వస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యమైంది? అనేక జిల్లాలు ఏర్పడటం, పాత మంత్రిని చూసుకుంటే ఒక రెవెన్యూ డివిజన్గా ఉండటం అప్పుడు ఆశ్చర్యకరంగా చూసేవాళ్ళందరూ కూడా, ఇలా మురుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం కానీ జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను, ఒకటే నియోజకవర్గం ఏంది, జిల్లా ఏంది అంటే కొంతమందికి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇట్లాంటి నిర్ణయాలు ఏదో మామూలుగా తమాషగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావు. ఛత్తీస్గఢ్లో ఒక ఆయన మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ రిటైర్ అయితే అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆయన మీద ఉండే గౌరవంతో ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు. మన దగ్గర మన మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు కూడా మన సలహాదారుగా ఉన్నారు, అట్లాగే ఆయన కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళ జిల్లాలు విభజన చేశారు. బస్తర్ అనే ఒక జిల్లా ఒక ప్రతీతి ఉండేది భారతదేశంలో, కేరళ రాష్ట్రం కంటే కూడా ఒకే ఒక బస్తర్ జిల్లా చాలా పెద్దగా ఉందని అట్లాంటి దాన్ని ఒక 6-7 జిల్లాల కింద విభజన చేశారు. అటవీ ప్రాంతం మన భూపాలపల్లి మన ములుగులాగానే ఉంటుంది. నేను వారికి ఫోన్ చేసి అడిగాను, ఇట్లా డిమాండ్ ఉందండి, ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది కానీ విస్తృతి బాగుంది, భౌగోళిక విస్తృతి, ఏం చేయాలి సార్? ఒక నిమిషం కూడా ఆలోచించకండి, దయచేసి చెయ్యండి. అట్లాంటి మారుమూల ప్రాంతానికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన యొక్క వెలుగులు, ఆ వెలుతురు ప్రసరిస్తేనే అక్కడ వెలుతురు వస్తుంది, మీరు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధ్యమవుతుంది. కాబట్టి వితౌట్ ఎనీ హెజిటేషన్ ప్లీజ్ గోహెడ్ అని ఆయన చెప్తే, ఒక నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా దాని విస్తృతి చాలా పెద్దగా ఉంది కాబట్టి, ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి, గోదావరి ప్రాణహిత నదుల యొక్క సంగమం అక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది కాబట్టి, వాటన్నిటి నేపథ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం. చాలామంది కొన్ని విషయాలు తెలియవు. నేను ఉన్న కూడా మహబూబ్ నగర్లో కొన్ని చెప్పినాను, మీరు బహుశా మీడియాలో చూసి ఉంటారు. ఇప్పుడే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, ఏం చేసినా సరే చక్కగా చేయండి, అర్థవంతంగా ఫలవంతంగా ప్రజలకు అది సౌకర్యంగా ఉండే విధంగా చేయండి అని మన పెద్దలు చెప్పినారు. కడియంసీఆర్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, వారు ఇప్పుడు లేరు ఇక్కడ, కానీ 2014 ముందు మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకం, తెలంగాణ సమాజం మీద ఉన్న నమ్మకం, ఒంటరిగా ఎన్నికలకు పోవాలి 2014లో అనే డెసిషన్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా మన గవర్నమెంటే వస్తానటువంటి ఒక అభిప్రాయంతో ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాం. ఆ రాసే టైంలో ఒక చర్చ జరిగింది, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తే సబబుగా ఉంటుంది, అది చర్చ. సార్ 200 నుంచి 250 చేద్దామని ఒక ఆయన చెప్పాడు, 300 చేద్దామని ఇంకో ఆయన చెప్పాడు, ఇంకో ఆయన ఏమో అంతెందుకు సార్ 276 రూపాయలు సరిపోతుందని ఇంకో ఆయన చెప్పాడు, ఇంకో ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి ఉంటే ఆయనకు చెప్తే ఆయన లెక్కంతా తీసి పప్పు ధర ఎంత, ఉప్పు ధర ఎంత, ఈ దీని ధర ఎంత, దాని ధర ఎంత లెక్కలు తీసి వారు 430 రూపాయలు ఇస్తే సరిపోతే సార్ అని చెప్పారు.
నేను ఒక మాట అడిగిన అక్కడ, దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన, మనం పెన్షన్స్ అనేది ఇస్తే ఎందుకు ఇస్తాం? వై డూ గివ్ పెన్షన్ ఎట్ ఆల్? ఊరికైనా అట్లా అలవోక ఇచ్చేస్తామా? చిల్లర మల్లర రాజకీయాల కోసం ఇస్తామా? ఓట్ల కోసం ఇస్తామా? లేకపోతే ఎందుకు ఇస్తాం? ఈ పెన్షన్ ఇవ్వడానికి ఒక పరమార్థం, ఒక పర్పస్ ఉందా లేదా అని అడిగినప్పుడు చాలామంది ఏదో సాయం కోసం ఇస్తారని కొంతమంది అన్నారు, కొంతమంది పాలిటిక్స్ వేస్తారన్నారు, రకరకాలు చెప్పినారు. ఎవరైతే పాపం అనేక కారణాంతరాల చేత ఒక భర్త చచ్చిపోయినటువంటి ఒక విధవ స్త్రీ కావచ్చు, లేదా ఒక వృద్ధులైనటువంటి వాళ్ళు పిల్లల నిరాదరణ కోల్పోయినటువంటి కావచ్చు, మన యొక్క నిరుపేద వర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది కూలీ తర్వాత రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, ఆలనా పాలనా లేనటువంటి ఒంటరి మహిళలు కావచ్చు, ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా మిగిలిపోయినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, ఇట్లాంటి అనేక కేటగిరీల పర్సన్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. వారికి ఇచ్చినప్పుడు కనీసం వారికి ఒక అవసరం తీరే విధంగా ఇచ్చినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది, లేకపోతే ఇవ్వకపోవడం బెటరు అని చెప్పి నేనే లీడ్ తీసుకొని మొదటి ఇప్పుడు 1000 రూపీస్ పెట్టండి, రాష్ట్ర పరిస్థితి బాగా అయితే ముందు ముందుకు పెంచుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. స్టార్టింగ్లోనే మనం ఒక 1000 రూపాయలతో బిగిన్ అయినాం, ఈరోజు 2016 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. పరిస్థితి మెరుగైంది కాబట్టి, వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి ఇచ్చుకుంటా ఉన్నాం. చాలా వీడియోలు నేను చూసినాను టీవీలలో, సోషల్ మీడియాలో, ఇతరత్ర చర్చలలో, రచయితలు రాసేటువంటి రైటప్స్లో నేను స్వయంగా చూడడం జరిగింది. చాలామంది వృద్ధులను అడిగినప్పుడు, బిడ్డ మా కొడుకులు చూడకపోతే మేము చెర్లల బాయిలలో పడి చచ్చిపోతుంటుంది, ఈరోజు మాకు ఆ దుర్గతి లేదు, మాకు రేషన్ కార్డు ఉంది, 2000 రూపాయలు తంచనగా వస్తాయి, మంచిగా బతుకుతున్నాం బిడ్డ, సంతోషంగా ఎవ్వలకు మోతాదు లేకుంటున్నాం అని చెప్పి ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉండేటువంటి నిరుపేద ప్రజలు చాలా సంతృప్తిగా చెప్తా ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఒక